మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. పుట్టుకతో పేగు బంధం అన్నావు, అది శాశ్వతమని తలచావు. మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. తల్లి అయినా కన్న తండ్రి అయినా కాటి వరకే ఉంటారు, కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. ప్రాణం పోయేంత వరకే, అవసరం తీరేంత వరకే. ప్రాణం పోయేంత వరకే, అవసరం తీరేంత వరకే. ఏమున్నది ఈ లోకంలో, రానున్నది అక్షయ దేహం. ఏమున్నది ఈ లోకంలో, రానున్నది అక్షయ దేహం. మరణం, ఇది మనిషి జీవితానికి ఫుల్ స్టాప్. ఆ సమయంలో ఏం జరుగుతుందనేది వందల సంవత్సరాలుగా మనిషిని ఊహించుకునే ఉంది. అలాగే మనిషి చనిపోయాక తర్వాత ప్రయాణం ఎటువంటి అంశంపై కూడా ఎన్నో వాదనలు, మరెన్నో అభిప్రాయాలు. ఇన్నేళ్లకు ఈ మిస్టరీని చూపించే ప్రయత్నం జరిగింది. అందులో కాస్త ఫలితము కనిపించింది. దేహం, ఆత్మ, ఈ రెండో అంశాలతో ముడిపడే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కేసులు బయటకొస్తున్నాయి. చనిపోయే 30 క్షణాల ముందు, ప్రాణం పోయిన 30 క్షణాల తర్వాత ఏం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్